ప్రభువు ఉన్న ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి రాపించుకుంటాడు. చంద్రశేఖర్ నడవటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపరెడ్డి గారు చెప్పారు, ఒకప్పుడు ఒకప్పుడు మీడియాలో విలువలు ఉండేవి ఆయన అన్నాడు. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఒకే మీడియా ఉండేది, అది ఈటీవీ, ఒకే పేపర్ ఉండేది, అది ఈనాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి జర్నలిజం ఏ విలువలు ఉన్నాయని పేపర్ పెట్టాడండి. కనీసం రాసిచ్చింది తెలుగులో రాసిస్తే చదవలేని ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి పేపర్ నడుపుతున్నాడు. ఇంకా ఏం చెప్తాం మనం, దానికి విలువలు ఎక్కడున్నాయి? రైట్, మీరు ఇవి చెప్పుకోవటం తప్పితే ప్రజలకి ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన పోటీ కాదు. చంద్రబాబు నాయుడు అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డి ఆస్తి. మా నాయకుడు, మా యువ నాయకుడు లోకేష్ని గాని కిరణ్ గారు, ఒక నిమిషం ఒక నిమిషం చిన్నప్పటి గారు ఒక నిమిషం ఆగండి, దయచేసి దయచేసి ఆగండి ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. రైట్, కిరణ్ గారు, మీరు ఇందాక చూసి మాత్రమే చదవగలిగే ముఖ్యమంత్రి పేపర్ నడుపుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు నాకు పేపర్లు లేవు టీవీలు లేవు. సార్, సాక్షిలో నేను వాటా ఉంది అంటే ఎవరిని అడిగింది? రాష్ట్ర ప్రజలను అడిగిందా, లేదా బ్రహ్మనాయుడు గారిని అడిగిందా, ప్రైమ్ నైన్ అడిగిందా, ఎవరిని అడిగింది? తన సొంత అన్నని అడిగింది, తెలుగుదేశాన్ని అడిగిందా, ఎవరిని అడిగింది? తన అన్నని అడిగింది. మీడియా ముఖంగా ఏం మాట్లాడతాడండి వీళ్ళు? వీళ్ళకి తెలిసింది ఒకటే, ఇలాంటి వాళ్ళని ఒక 200 మందిని సజ్జల భార్గవరెడ్డి మీడియాలోకి డిబేట్స్ లోకి వదిలి లేని అసత్య ప్రచారాన్ని ప్రచారం చేయమని చెప్పడమే వాళ్ళ నైజం. ఇంకా అంతకన్నా ఏం చేస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఒకటి సార్, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి సమవృద్ధి కాదు జగన్మోహన్ రెడ్డి, కనీసం లోకేష్ తో కూర్చోబెట్టి మీరు ప్రైమ్ నైన్ డిబేట్ పెట్టండి, లోకేష్ తో ప్రైమ్ నైన్ డిబేట్ పెట్టండి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎవరు సత్తాయని తెలుసుకుందాం, లోకేష్ కూడా వద్దు అంటే పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టండి. కిరణ్ గారు సమయం లేదు. రైట్ 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 ఆగండి. చిన్నప్రెడ్డి గారు, మొత్తానికి చూస్తే గతంలో షర్మిల గారు అది పాదయాత్ర ఏదైతే జరిగిందో అప్పుడు వారి కుటుంబ పెద్దలందరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు, షర్మిల గారికి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఏమన్నా అనుకున్నారా? అసలు మీ పార్టీలో అంతర్గతం గతంలో ఆ చర్చ ఏమైనా వచ్చిందా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కోట్ల మంది ప్రయాణం చేశారు, ఆ కోట్ల మందిలో షర్మిల గారు కూడా ప్రయాణం చేసిన మాట వాస్తవం. షర్మిల గారు తను హైదరాబాద్ లో తెలంగాణలో తను రాజకీయంగా సొంత పార్టీ పెట్టుకోవాలనుకుంది, తను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనుకుంది, వెళ్ళింది, ప్రయత్నం చేసింది, బొక్కబాళ్ళ పడింది, చంద్రబాబు కవిగిరిలో చిక్కుంది, చంద్రబాబు ప్యాకేజీకి చిక్కున్నారు, చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్ర కవిగిరిలో నుంచి ఎవరు కూడా బయటపడేటటువంటి అవకాశమే లేదు. ఆ మాటలన్నీ కూడా ఈ రోజు వల్లవేస్తున్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో చూసారు కదా. జగన్మోహన్ రెడ్డి చెల్లిని కూడా ఏ విధంగా విమర్శిస్తున్నారో ఈ నాయకులు చూసారు కదా. వీళ్ళకి తల్లి చెల్లి చిన్నాన్న తండ్రి అనే భేదాలు లేవండి వీళ్ళకి. వీళ్ళకి అసలు విలువలు లేవు, వీళ్ళకి వీళ్ళకి కనీస విలువలు లేవు. కనీసం జగన్మోహన్ రెడ్డి చెల్లెని కూడా కనీసం గౌరవం ఇవ్వట్లేదు వీళ్ళు. చూసారు కదా ఏం మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు కవిగిరిలో చిక్కుందా షర్మిల, ఏం మాట్లాడతారండి? ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లి గురించి మాట్లాడే ఇదేనా? జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడేది ఇదేనా? అచ్చోసిన అంబతులాగా ఇలాంటి మాట్లాడితే ఎలా బ్రహ్మనాయుడు గారు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి 2024లో అంతకన్నా ఎక్కువ సీట్లతోటి సోమరపోతులు చేస్తారంటే మీరేం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడుతున్నారంటున్నారు? జనాన్ని సోమరపోతులు చేస్తారంటే ప్రతిపక్షాలు అంటేనే మీరేం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడుతున్నారంటున్నారు? సార్, పేదోడు కాళ్ళ మీద వాళ్ళకి నిలబడటానికి తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడటం ఇష్టం లేదు. పేదోడు ఎప్పుడు అంట్లు తోముకుంటానే ఉండాలి, పేదోడు ఎప్పుడు రోడ్లు ఊడుస్తానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుపడాలి, కుటుంబం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాడు కాబట్టి పేదోడి పక్షాన జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు. ఈ పేదల పట్ల నిలబడటం వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, పేదోడికి పెత్తందారికి జరగబోయే ఎలక్షన్ అని చెప్పేసి. పేదోడికి పెత్తందారికి జరగబోయే ఎలక్షన్ లో
అభివృద్ధికి అవినీతికి మరికి జరిగే యుద్ధం అది. అవినీతికి అభివృద్ధికి పేదోడికి పెట్టినాడు కాదండి. చీకటి వంశీదీప్ యా వంశీదీప్ గారు, వంశీదీప్ గారు పేదవాడికి పట్టం దాల్చింది జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళు అదేనా మీరు చెప్పదలిచేది? సద్దల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు, లేకపోతే అయోధ్య రామిరెడ్డి గారు, లేకపోతే ఏమండి మన మీ దగ్గర రాష్ట్రాన్ని కబంధ హస్తంలో పెట్టుకొని పాలించేటువంటి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, వీళ్ళందరూ పేదవాళ్ళు. మీరు చెప్పొచ్చేది వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళు కాను పెత్తందారులకి జరిగే పోరాటం అని మీరు చెప్పుకొస్తున్నారండి. రాష్ట్రాన్ని దోచుకుతున్నారండి. గనులు కాకుండా ఇసుక అవ్వచ్చు, వనులు అవ్వచ్చు, మద్యం అవ్వచ్చు, ఏ రంగాన్ని వదిలిపెట్టారండి. చివరికి ప్రజలందరూ కూడా ఆడవాళ్ళ మహిళల పుస్తలు కూడా తీసుకెళ్లి దోచుకొని తాకట్టు పెట్టుకొని లాక్కెళ్లిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంత దారుణమైనటువంటి రాజకీయానికి పాల్పడుతూ ఉందండి. ఇంకొక మాట చెప్తున్నారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మొదటి నుంచి అదే చెప్పుకొచ్చేవాళ్ళు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని అదే చెప్తున్నాం, షేమిలమ్మ గారి గురించి కూడా మేము ఆ రోజు కూడా అదే చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈయన ఒప్పుకున్నారు ఈ రోజున ఏమని, చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజ్ అదే ఈ రోజున ప్యాకేజ్ కమ్ముడు పోయిందని. అంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీరు ఒప్పుకుంటున్నారు కదా, మీ రక్తం అదే అని చెప్పేసి ప్యాకేజ్ మొదటి నుంచి మేము చెప్పేది అదే. వైఎస్ఆర్ సీసీ అంటే వైఎస్ఆర్ కరప్షన్ పార్టీ. మీరు కరప్షన్ పార్టీ, మీది ప్యాకేజీ పార్టీ. రాష్ట్ర రాజకీయాలే కదా, దేశ రాజకీయాలు కేవలం ప్యాకేజీ కోసం. ఏ ప్యాకేజీ కోసం తెలుసంటే, కేసు నుండి బయటపడటం కోసం ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర, కేసు నుండి బయటపడటం మోడీ గారి కాళ్ళు పట్టుకుని ఆయన రాసుకుని మగ్నాలు చేసుకున్నటువంటి దారుణమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కోసం కానీ పోలవరం ప్రాజెక్టు కోసం కానీ ప్రత్యేక హోదా కోసం నిధుల గురించి ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పోవడానికి తెలియదండి. కేవలం ఢిల్లీ వెళ్ళేది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసులు అవ్వచ్చు, తన మీద వస్తున్నటువంటి సిబిఐ ఈడీ కేసుల నుండి రక్షణ పొంది అరెస్టుల నుంచి ఏఆర్ జైలు నుంచి బయటపడి చెంచులగూడ జైలు నుంచి లేకపోతే నాంపల్లి కోర్టుకు వెళ్లకుండా ఆ వెసులుబాటు కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాటు పాలన తగ్గింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున కూడా రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల గురించి సంక్షేమం గురించి ఇక్కడ పట్టించుకున్న పాపం వల్ల సంక్షేమం అంటే చేశారులేండి, సంక్షేమం చేశారు అని చెప్పేసి మేము మళ్ళీ అంటున్నాం. అభివృద్ధి ఎక్కడ చేశారండి? సంక్షేమాన్ని ఏం చేశారండి? ప్రజలకు రావాల్సినటువంటి మాకు రావాల్సినటువంటి నిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, ఎస్సీలు, మైనార్టీలు, బీసీ కార్పొరేషన్ నిధులను ఎంతవరకు సహాయం చేశారండి? ఎటు డైవర్ట్ చేశారండి? ఎస్సీ కార్పొరేషన్ నిధులు 28,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి మళ్లించి ఆళ్ల మీద మళ్ళా భిక్ష వేసినట్లు ఈ విధమైనటువంటి స్కీములు నవరత్నాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మాయ చేశారే. వీటన్నిటికీ కూడా ఈ రోజున ప్రజలు ఎడ్యుకేట్ అయ్యన్నారండి. ప్రజలు 2019 సంవత్సరంలో ఒక్క అవకాశం అని చెప్పేసి జైలు నుంచి వచ్చాడే, 16 నెలలు జైల్లో ఉన్నాడే, పాపం పాప తండ్రి చనిపోయాడు అని చెప్పేసి మన దగ్గరికి వచ్చాడే, జైల్లో 16 నెలలు చెప్పకూడదు తిన్నాడే అనే ఉద్దేశంతో మన ప్రజలకు ఉన్నటువంటి ఒక సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది చూసారా తెలుగు ప్రజలు. బాగా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారండి. ఇక జీవిత జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి లేదండి. 2020 తర్వాత ప్రజలందరూ బంగాళాఖాతం కాదండి, డైరెక్ట్ గా పసిఫిక్ బంగాళాఖాతం అండి. డైరెక్ట్ పసిఫిక్ కి మన ప్యాకప్ చేసే పరిస్థితి ఉందండి. అది ఒక్కటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మళ్ళీ ఎన్ని డ్రామాలు అయినా, ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీలి మీడియాకి కూలి మీడియాకి మళ్ళా చెప్తాం, మీరు ఎన్ని డ్రామాలు అయినా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మా పార్టీని మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నీల్ మీడియా కూలి మీడియా పని అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా చెప్తున్నాం, 2024